ఈరోజు వెజిటబుల్స్ అంటే కూరగాయలతో కిచడీని తయారు చేస్తాము. వెజిటబుల్ కిచడీ తయారీకి కావలసినవి ఏవైనా కాయగూరలు ఇంట్లో ఉండేవి, బీన్స్, క్యారెట్, వంకాయ, పచ్చిమిరపకాయ, అల్లము, జీలకర్ర, మిరియాలు కొంచెం కొంచెం దంచినవి, కరివేపాకు, టమోటా, పచ్చి కొబ్బరి, కొత్తిమీర, పెసర బేడలు హాఫ్ గ్లాసు, బియ్యము ఒక గ్లాస్ తీసుకున్నాను. దీని తర్వాత పెడతాము కొద్దిగా ఆయిల్ మరియు నెయ్యి వేస్తూ ఉన్నాను. ఆవాలు, అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, పసుపు, ఇందులో వెజిటేబుల్స్ అన్ని వేస్తూ ఉన్నాను. ఒక నిమిషానికి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమోటా వేస్తూ ఉన్నాను. మరియు పెసర బేడలు బియ్యం నానబెట్టినాం కదా, దాన్ని ఇందులో కలుపుతూ ఉన్నాను. కొబ్బరి, కొత్తిమీర కూడా వేసినాను, రుచికి సరిపడే ఉప్పు. ఒక గ్లాస్ బియ్యానికి 6 గ్లాస్ నీళ్లు పడుతుంది. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. చూడండి, కిచడీ రెడీ అయ్యింది. సర్వింగ్ బౌల్లో తీసుకుంటూ ఉన్నాను. గోడంబితో గార్నిష్ చేస్తూ ఉన్నాను. చూడండి, వెజిటేబుల్ కిచడీ రెడీ.